అయ్యో అయ్యా, ఏంటిలా చూస్తున్నారు? లోపలికి రండి, అంకుల్ ఉంటారు, పరిచయం చేస్తాను. కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేశాక వెళ్తురు గాని. లేదు జన్ని, నేను లోపలికి రాను, నాకు చాలా పనులున్నాయి. అవి ఎప్పటికీ ఉండేవే కదయ్యా, ఇంటి వరకు వచ్చారు, లోపలికి రాకుండా వెళ్ళిపోతే ఎలా చెప్పండి? మీ ఇంటిలోకి వచ్చే సమయం త్వరలోనే వస్తుంది, అప్పుడు తప్పకుండా వస్తాను. నిన్ను మీ ఇంటికి చేర్చవలసిన బాధ్యత నాకుంది, అది పూర్తి చేశాను. కానీ ఇది ఇంతటితో ముగిసిపోయిందనుకోకు. ఆ అష్టవక్రుడు ఊరికే ఉంటాడనుకోకు. వాడి క్రూరత్వం నుంచే కాదు, వాడి నుంచి నీకెటువంటి ఆపద రాకుండా చూసుకోవడం నా బాధ్యత. అందుకే చెప్తున్నాను, ప్రతిదానికి ఒక సమయం అంటూ వస్తుంది జన్నీ, అప్పుడు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను. సరే అయ్యా, అన్నట్టు ఇంకో విషయం, నేను మా అక్క దేవసేనని వెతకాలి, అప్పుడు కూడా మీ సహాయం కావాలి నాకు. నీకు సహాయం చేయడానికే నేనున్నది, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను. కానీ నేనిప్పుడు వెళ్లాల్సిన సమయం వచ్చింది జన్ని. అయ్యా, నీ నుండి నాకు ఒక సహాయం కావాలి. అదేంటో చెప్పండి అయ్యా. నేను నిన్నిక్కడి వరకు తీసుకొచ్చిన విషయం నువ్వెవరికి చెప్పకూడదు. అది ఎందుకని? చెప్పాను కదా, ప్రతి దానికి ఒక సమయం అంటూ వస్తుందని. నువ్వు బాగా అలిసిపోయావు, వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను బయలుదేరతాను. సరేనయ్యా. అంతా మంచే జరగాలి. జాగ్రత్త జన్ని. అయ్యో, నేను ఇంటికి వచ్చిన సంతోషంలో మర్చిపోయాను. నేను ఇన్ని రోజులు ఇంట్లో లేను. అంకుల్ ఆంటీ ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. ఇక విలాసిని ఆంటీ అయితే ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలని అడిగితే నేనేం చెప్పాలి? దేవుడా, ఈ సమస్య నుంచి నువ్వే నన్ను బయటపడేయాలి స్వామి. అయ్యో. We follow the three important rules, the principles and Hans rules. The electronic configuration of quotients is assigned by removing electrons. Hence is the outermost p orbitals followed by a orbital and finally the d orbital if any more electrons need to be removed to describe the electron's address in the hydrogen atom can be also used in systems involving multiple electrons. We assigned electrons to orbital, we must follow a set of three. Yes, ఎవరు కావాలి? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, జనని గారిని నాతో పంపగలరా? హౌ డేర్ యూ, క్లాస్ జరుగుతుంటే కనిపించడం లేదా మీకు? ప్రిన్సిపల్ పర్మిషన్ లెటర్ ఉందా? కాలేజీలోకి ఎలా వచ్చారు మీరు? ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు? సార్, ఐఎమ్ రియలీ సారీ, నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. యాక్చువల్లీ నేను సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకునే వచ్చాను. ఏంటి, సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవడం ఏంటి? ఇదేమన్నా క్లాస్ రూమ్ అనుకున్నారా లేకపోతే మీ ఇల్లు అనుకున్నారా? అది ప్రిన్సిపల్ పర్మిషన్ లేకుండా ఎవరిని బయటికి పంపను. ముందు ప్రిన్సిపల్ దగ్గర నుంచి లెటర్ తీసుకురండి, ఆ తర్వాత పంపిస్తాను. సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అది, ఆమె డాక్టర్ బై ప్రొఫెషన్, కావాలంటే జరణి గారిని అడగండి, తనే చెప్తుంది. మీరు డాక్టర్ అవునా కాదా అన్నది మాకు అనవసరం, అలా చెప్పి మమ్మల్ని ఒప్పించాలని చూడకండి. ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా? క్లాస్ జరుగుతుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తారంటి, మీకు కామన్ సెన్స్ లేదా? మర్యాదగా వెళ్తారా లేదా సెక్యూరిటీని పిలవమంటారా? సెక్యూరిటీ, సెక్యూరిటీ! ఎక్స్క్యూజ్ మీ సార్.
సార్, మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆయనతో బయటికి వెళ్తాను. ఆయన నా ఫియాన్సీ. సైలెన్స్. సార్, ఇది మీరు అర్థం చేసుకుంటారనుకున్నాను. జనని, ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. చూడు మిస్టర్, నెక్స్ట్ టైం మాత్రం ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకురావాలి. డెఫినెట్లీ సార్, 100% తెస్తాను. థ్యాంక్ యూ. జనని, యు కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. ఆంటీ, అయ్యో ఏంటిది, ఇంట్లో ఎవరు కనపడడం లేదు. అంకుల్ ప్రణవ్, అమ్మయ్య నాగమణి భద్రంగా మా ఇంటికి వచ్చేసింది. బామ్మ దీన్ని తీసుకొచ్చినట్టుంది. అవును, అక్కెందుకు కనిపించడం లేదు? బుద్ధిబావి చెప్పిన దాన్ని బట్టి అక్కి పాటికి ఇంటికి తిరిగి వచ్చి ఉండాలి కదా. మరి తను ఎక్కడుంది? ఎక్కడ కనిపించడం లేదే. జనని, ఏంటిది ఇలా ఉన్నావేంటి? కాలేజీకి రావడం లేదా? కాలేజ్కి అది. జనని, నువ్వెప్పుడు దేవుడు పూజలు అంటూ బిజీగా ఉంటావు. సరే, క్లాస్ అటెండ్ కాకుంటే ఎగ్జామ్ ఎలా రాస్తావు చెప్పు. ఇప్పుడు చెప్పు, కాలేజీకి వస్తావా లేదా? అది ప్రణవ్. సరే, నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, నేను వెళ్తున్నాను. కావాలంటే నువ్వు తర్వాత స్కూటీలో వెళ్ళు, నేను బైక్లో వెళ్తాను. ఓకేనా? బాయ్. ఇదేంటిది, ప్రణవ్ ఇలా మాట్లాడుతున్నాడు? చాలా విచిత్రంగా ఉంది. ఆంటీ. ఏంటే ఏంటే నీ గోళ? ఆంటీ, అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీకు నా మీద కోపంగా ఉందని నాకు తెలుసు. అసలు ఏం జరిగిందంటే నేను ఎలా చెప్పాలో. ఏంటి, పెళ్లి విషయమా? ఆంటీ, అది ఆంటీ, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే. పదే పదే ఆ పెళ్లి విషయం మాట్లాడొద్దని మొన్నే నీకు చెప్పాను కదా. పెళ్లి విషయమా? నేను ఎవరి కారణాలు వినను, ఎవరి సంజాయిషి ఒప్పుకోను. నా డెసిషనే ఫైనల్. ఎవరు ఎన్ని విధాలుగా అడ్డుపడినా నువ్వు అనుకుంటున్న పెళ్లికి నేను మాత్రం అంగీకరించను. నన్ను కాదని మీరెలా చేసుకుంటారో నేను చూస్తానా. ఆంటీ, ఏ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? ఒకవేళ విరాట్ తిరిగొచ్చి పెళ్లి విషయం ఏమైనా మాట్లాడి ఉంటారా? నేను నిన్న మొన్న ఇంట్లో లేనేలేను, దాని గురించి ఎవ్వరూ అడగడం లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు అంకుల్ ఆంటీ నా మీద కోపంగా ఉంటారని అనుకున్నాను. ఇక్కడ చూస్తే అసలు ఏం జరిగినట్టే ఉందేంటి? ఏం జరుగుతుంది ఇంట్లో? నేను ఇంట్లో లేనిది ఎవరికి తెలీదా? Thank you.
ఏంటమ్మా జనని ఇక్కడ కూర్చున్నావు? కాలేజ్కి వెళ్ళలేదా? ఓహో లేట్ అయిపోయిందా? నువ్వు చాలా క్లాసులు మిస్ అయిపోయావమ్మా, లేట్ అయిపోయినా పర్వాలేదు, కాలేజ్కి వెళ్ళు. అంకుల్, అది ఆంటీ ఏదో పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నారు. తనిప్పుడు ఏమంటుంది? అది అదేదో తను చెప్పినట్టే జరిగి తీరాలంటుంది. కానీ ఏ పెళ్లి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ ఆంటీ ఏమైనా అనుకోని, నువ్వెందుకు మా ఆలోచిస్తావు? నీ మనసులో ఏముందో అదే జరుగుతుంది. దానికి నేను వేరే ప్లాన్ వేశానులే. నీ పెళ్లి మాత్రం నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, సరేనా? అంకిల్, అంటే నేను లేనప్పుడు, నువ్వు ఉన్నప్పుడు, నువ్వు లేనప్పుడు ఎవరైనా సరే ఏవైనా సరే మీ ఆంటీకి చెప్పుకోని. నువ్వేం టెన్షన్ పడకమ్మా జనని, నేను నీకు తోడుగా ఉంటాను. అయ్యో ఇక్కడ ఏం జరుగుతుంది? అందరూ విచిత్రంగా మాట్లాడుతున్నారు. నేనేమైనా నా పెళ్లి విషయం కుదిరించుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? అందుకే వీళ్ళంతా ఇప్పుడు ఏం జరిగినట్టు నటిస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు మాత్రం ఏం అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ జనడి గారు. థ్యాంక్సా, ఎందుకు? అది అదే, ఎందుకంటే క్లాస్ రూమ్ లో అందరి ముందు నన్ను ఫియాన్సీ చెప్పారు కదా, అందుకు. ఓ అదా, నిజమే కదా. అందరి ముందు విషయం దాచిపెట్టి నో, ఇలాంటి విషయాలన్నీ అందరికీ తెలిసేలా చెప్పాలి, అందుకే చెప్పాను. ఇంకా చెప్పాలంటే మీకంటే తొందర నాకే ఉంది. ఎందుకు? ఎందుకంటే మా అక్క వచ్చిందంటే మళ్ళీ ఏదైనా గొడవ చేస్తుందేమోనని. ఈలోగా పెళ్లి ఫిక్స్ అయిపోతే మంచిదనిపిస్తుంది. అవును, మీరెందుకు ఎప్పుడు నాతో భయపడుతూ మాట్లాడుతూ ఉంటారు? డాక్టర్ కావాలని బుక్స్ చదివి చదివి చివరికి ఈ విధంగా మారిపోయినట్టున్నారు మీరు. మీరు కోపడినా పర్వాలేదు, ఒక మాట చెప్పనా? అయ్యో నేను మీ మీద కోపడతానా? ఏంటో చెప్పండి, పర్వాలేదు. మీరిలా నా ముందుకొచ్చిన ప్రతిసారి హిహి అని నవ్వడం మానేసి మా అంకుల్ ఆంటీతో మాట్లాడండి, వాళ్ళని ఒప్పించండి. ఓ దాందే ఉంది, ఈసారి వస్తానుగా, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. ఈసారి వచ్చినప్పుడా? చూడండి, మీరు దానికోసం తప్పకుండా రావాలి. మీరేం చేస్తారన్నది నాకు అనవసరం, మీరు వచ్చి తీరాలి అంతే. మిమ్మల్ని చూస్తుంటే వచ్చి మాట్లాడతారో లేదో అని డౌట్గా ఉంది. అయ్యో లేదు, ఈరోజే వచ్చి మాట్లాడతాను. ఈ వారంలోనే ఎంగేజ్మెంట్ జరిగేలా మాట్లాడి ఒప్పించండి, మీ వల్ల అవుతుందా లేదా? అయ్యో ఆఫ్ కోర్స్ 100% అవుతుంది, నేను ఖచ్చితంగా మాట్లాడి ఒప్పిస్తాను, ఓకేనా? అవును జనని గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? మీరు ఎక్కడికి వెళ్దాం అంటే అక్కడికి వెళ్దాం. ఏదైనా మాల్కి వెళ్ళి సినిమా చూద్దామా? మీకేం ప్రాబ్లం లేదుగా. ఏంటి ప్రాబ్లమా? అది మీతన. కమ్ ఆన్ రండి వెళ్దాం. పదండి వెళ్దాం. జరిగింది.
థ్యాంక్స్ రామ్. మీరు నా చెయ్యి పట్టుకోకపోతే నేను కింద పడిపోయి ఉండేదాన్ని. అయ్యో, ఏంటి జనని గారు ఇలా అంటున్నారు? నేను మీకు కాబోయేవాణ్ణి. మిమ్మల్ని సేవ్ చేయడం నా బాధ్యత. చాలా థ్యాంక్స్ రామ్. ఓ షట్, నేను మర్చిపోయాను, నాకు ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. ఆ క్లాస్ నేను అటెండ్ అయ్యి వస్తాను, దయచేసి తప్పక అనుకోకండి. ఇట్స్ ఓకే, మనం ఇంకోసారి వెళ్దాం. ఓకే, బాయ్. బాయ్ బాయ్. రామ్, ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు జననితో ఏంటి పని? ఇది మరీ బాగుంది విరాట్. జననీ నేను పెళ్లి చేసుకోబోతున్నావు, సో వుడ్బీతో ఏం మాట్లాడుతున్నావని నన్ను నువ్వు అడగనుకూడదు, నేను నీకు చెప్పనుకూడదు. అర్థమైందా? వాట్ నాన్ సెన్స్! ఎవరు పెళ్ళి, ఎవరితో జరుగుతుంది? జననీ నీతో చెప్పిందా నిన్ను పెళ్లి చేసుకుంటానని? ఇప్పుడు జస్ట్ అదే మాట్లాడుకున్నావు. బై ద వే, నువ్వెందుకు అనవసరంగా ఈ విషయంలో కలిగి చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు ఈ విషయంలో అబద్ధం చెప్తున్నావు. జనని పెళ్లి నీతో ఎప్పటికీ జరగదు, ఎందుకంటే నేను జనని ప్రేమించుకుంటున్నాం కనుక. అర్థమైందా? ఇంకేమైనా చెప్పాలా? విరాట్, నువ్వేదో డ్రీంలో ఉన్నట్టున్నావు, అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. త్వరలోనే నాకు జననికి నిశ్చితార్థం జరగబోతోంది. వద్దు రామ్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మా ఇద్దరి మధ్య నువ్వు అడ్డురాకు. అబద్ధం విరాట్, పచ్చి అబద్ధం. అర్థం చేసుకో విరాట్, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, మా ఇద్దరి మధ్య అడ్డు వస్తున్నది నువ్వు, సో డోంట్ క్రియేట్ ఎ ప్రాబ్లం. నా మాట విను విరాట్, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇదే మాట జనిని చెప్తే నేను వింటాను, అప్పుడు నేను ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాను. సరే, వెళ్ళి ఆవిడనే అడుగు. నా దగ్గర ఎందుకు ఇలా అన్సివిలైజ్డ్గా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు ఏమైనా జెంటిల్మ్యాన్ అనుకుంటున్నావా? వెళ్ళురా, వెళ్ళు. జనని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టి తన నోటితోనే చెప్పిస్తాను, ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. విరాట్ విరాట్ విరాట్, వాట్ ఎ వండర్ఫుల్ జోక్. నేను నీలా అన్మెచ్యూర్డ్గా ఉండలేను, అండ్ ఐ కెనాట్ బిహేవ్ లైక్ దాట్. ఐ హ్యావ్ డిగ్నిటీ, అండ్ లెట్ మీ స్టాండ్ బై ఇట్. ఈరోజు నేను చేసిన యాక్టింగ్ చూసి ఇక విరాట్ జనని దగ్గరకే రాకూడదు, అలా జరిగితే మంచిది. ఆగు శరభా. ఎవరు ఎవరు మీరు? నా దారికి అడ్డొస్తున్నారేంటి? దారికి అడ్డొస్తున్నది నువ్వు. నీ నాటకాలని అమాయకుల దగ్గర ప్రదర్శించు. నా ముందు జనని కనబడటం లేదు, సర్పం మాత్రం కనిపిస్తోంది. దాని పేరు శరభ. నీ నాటకాలని అమాయకుల దగ్గర ప్రదర్శించు. నా ముందు జనని కనబడటం లేదు, సర్పం మాత్రం కనిపిస్తోంది. దాని పేరు శరభ. ఎవరు నువ్వు? నా రూపం నీకెలా తెలిసింది? నువ్వు ఎన్ని రూపాలు మార్చుకున్నా సరే నా నుండి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు మనిషి రూపంలో ఉన్న సర్పానివి. నీ విషయం సామాన్యుల్ని భయపెట్టొచ్చు, కానీ నన్ను మాత్రం ఏమీ చేయలేదు. చూడండి, మీకు మా గురువు గారి గురించి తెలీదు. నన్నేమైనా చేస్తే మా గురువు గారు వదిలిపెట్టరు.
నీ గురువు అష్టవక్రుడు, వాడు నన్నేం చేయగలడు? వాడికి వాడి భవిష్యత్తు గురించే తెలీదు. ఆయన గురించి తక్కువగా అంచనా వేయకండి. ఆయన మంత్రతంత్ర విద్యల్లో సిద్ధహస్తులు. ఈ విషయం ఆయనకి తెలిస్తే మిమ్మల్ని కాల్చి భస్మం చేస్తారు. శిలగా మారినవాడు ఇక్కడికెలా వస్తాడు? వాడికి నన్నే చేయగలడు. ఎవరు మీరు? మా గురువు గారు గురించి మీకెలా తెలుసు? వీరభద్రాన్ని, నీ గురువుకి తండ్రిని